స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ సర్వసిద్ధి ప్రదాతాయ యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ కృపానిధాయ జరా జన్మముల వినాశకాయ శూలహస్తాయ కృపానిధాయ జరా జన్మముల వినాశకాయ భవపాశముల విముక్తాయ సర్వరోగహర దత్తాత్రేయ కర్పూర కాంతి దేహాయ వేద శాస్త్ర పరిజ్ఞానాయ కర్పూర కాంతి దేహాయ వేద శాస్త్ర పరిజ్ఞానాయ స్వరూపాయ దివ్య రూపాయ దత్తాత్రేయ యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ సంతుష్టాయ నమో భగవతే దత్తాత్రేయ స్మరణ మాత్రమున సంతుష్టాయ జ్ఞాన ప్రదాయ చిదానందాయ మహాయోగి అవధూతాయ సర్వానర్థము సర్వ క్లేశములు ప్రపన్నార్తి హర సనాతన సర్వానర్థము సర్వ క్లేశములు ప్రపన్నార్తి హర సనాతన చరణాగతులు దీనార్థులకు ఆపదోధార నారాయణ యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ సాక్షాత్కరించిన గురువైలలో జనించి దైవం గురువుగా సాక్షాత్కరించిన దత్తాత్రేయుని అవతారం నిరంతరాయం అతి రహస్యము కామ క్రోధ మద మాత్సర్యములు దేవదత్తముగా జయించి త్యజించ కామ క్రోధ మద మాత్సర్యములు దేవదత్తముగా జయించి త్యజించ మనుషులందరకు మనోవికాసం ప్రేరణమే యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ దత్తాత్రేయుడు మహాభారతము రామాయణమున ప్రస్తుతించిన దైవ స్వరూపుడు అథర్వణ వేద అంశముగా దత్తాత్రేయ ఉపనిషత్తులు అథర్వణ వేద అంశముగా దత్తాత్రేయ ఉపనిషత్తులు మోక్ష సాధనకు ఉపకరించిన శిశురూపునిగా వర్ణితుడు యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ
అవతరణములు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు శ్రీ మహావిష్ణు అవతరణములు విధి నిర్వహణానంతరము పరిసమాప్తమగు శరణములు దత్తాత్రేయుని అవతారం కార్యాచరణం ప్రత్యేకం దత్తాత్రేయుని అవతారం కార్యాచరణం ప్రత్యేకం జ్ఞాన వైరాగ్యాధ్యాత్మికముగ మనుజులున్నతే పరమార్థం యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ అంబరీషుడను రాజు పూర్వము హరిచింతనము అతిథి సేవలతో అంబరీషుడను రాజు పూర్వము హరిచింతనము అతిథి సేవలతో ఏకాదశి వ్రతమాచరించగా దూర్వాసుండట కరుదించి ద్వాదశ తిథికొక ఘడియ ముందుగా అరుదించిన దూర్వాసుని కొలిచి ద్వాదశ తిథికొక ఘడియ ముందుగా అరుదించిన దూర్వాసుని కొలిచి అనుష్ఠానము పూర్తి చేసుకొని శీఘ్రమిరమ్మని ఆహ్వానించి యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ సమయం మీరుతున్నను మహర్షి ఎంతకు రాకుండుటచే పారణ సమయం మీరుతున్నను మహర్షి ఎంతకు రాకుండుటచే వ్రతభంగమును అతిథి అలక్ష్యము సేయకుండ తీర్థము సేవించెను తిరిగే తెంచిన దూర్వాసముని విషయము తెలిసి క్రోధము చెంది తిరిగే తెంచిన దూర్వాసముని విషయము తెలిసి క్రోధము చెంది నానాయోనుల జన్మింతువని అంబరీషునకు శాపము సంగెను యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ శరణు వేడగా భీతి చెందిన అంబరీషుడు మహావిష్ణుని శరణు వేడగా శ్రీహరి అంతట సాక్షాత్కరించి భక్తుని రక్షణ గాథా నిలిచి ఉనిశాపము వ్యర్థముగా నీక హరి దానిని ప్రతిగ్రహించి ఉనిశాపము వ్యర్థముగా నీక హరి దానిని ప్రతిగ్రహించి అవతారములను ఎత్తి ధాత్రిలో లోకోపకార యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ వ్రతాని అత్రి మహాముని అర్ధాంగి అనసూయ మహాపతి వ్రతాని సతులతోనున్న త్రిమూర్తుల ముందు నారదుడొక పరి ప్రశంసించెను అంతట ముగ్గురు దేవేరులను ఈర్ష్య చెంది అనసూయాదేవి అంతట ముగ్గురు దేవేరులను ఈర్ష్య చెంది అనసూయాదేవి పాతివ్రత్యము తగ్గించమని త్రిమూర్తులకు తెలిపిరి యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ
చక్కట అతిథి వేషమున అత్రి ఆశ్రమము కేతెంచ అనసూయ వారిని ఆహ్వానించి అర్ఘ్య పాదాదులర్పించి ఆకలి గొన్న అతిథులు తాము ఎంత మాత్రము తాళలేమల ఆకలి గొన్న అతిథులు తాము ఎంత మాత్రము తాళలేమల వడ్డన కచ్చట సిద్ధము చేసి అనసూయ వారిని ఆహ్వానించి యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ అనసూయ కట్టు వస్త్రము విడిచి దిగంబరంగా వడ్డించమని అనసూయ కట్టు వస్త్రము విడిచి దిగంబరంగా వడ్డించమని అతిథి రూపమున ఉన్నతి మూర్తులు తమ నియమముగా వివరించే ఆకలి గొన్న అతిథులు మరలిన గృహస్థ పుణ్యము పోవునని ఆకలి గొన్న అతిథులు మరలిన గృహస్థ పుణ్యము పోవునని నగ్నముగా పురుషుల ఎదుటున్నను పాతివ్రత్యము భంగమని యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ పరస్పరముగా విరోధమైన ధర్మముల నడుమ చిక్కించుటకు పరస్పరముగా విరోధమైన ధర్మముల నడుమ చిక్కించుటకు చూసిన అతిథులు అసామాన్యులని వారి షరతునకు సమ్మతించినది అత్రి మహర్షి పాదుకలను తన పతిగా తలచి ఆనతి నడిగి అత్రి మహర్షి పాదుకలను తన పతిగా తలచి ఆనతి నడిగి వచ్చిన వారు నా బిడ్డలుగా తలచి వడ్డింతునని తెలిపినది యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ మహిమాన్వితమగు సంకల్పముచే మహాపతివ్రతానసూయ మహిమాన్వితమగు సంకల్పముచే వడ్డించుటకై గుణంతలు పసిపిల్లలైరి ముగ్గురును ఆమె భావనను అనుసరించుచు పాలింతవలే స్తన్యముచ్చినది ఆమె భావనను అనుసరించుచు పాలింతవలే స్తన్యముచ్చినది వెను వెంటని తను వస్త్రము ధరించి పసిపిల్లలకు స్తన్యమిచ్చినది యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ పాపలు ఆ త్రిమూర్తులేనని అనసూయ తన దివ్య దృష్టితో పసి పాపలు ఆ త్రిమూర్తులేనని గ్రహించి వారిని ఊయల నుంచి జరిగిన కథ జోలగ పాడినది ఇంతలో అత్రి మహర్షి వచ్చి జరిగిన సంగతి సతి వివరించగా ఇంతలో అత్రి మహర్షి వచ్చి జరిగిన సంగతి సతి వివరించగా ఊయల జూచి పలు విధంగుల స్తుతించే యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ అత్రి మహర్షి
నిజరూపములతో చేయగా త్రిమూర్తులంతా ప్రసన్నతుంది. నిజ రూపములతో ప్రత్యక్షమై కోరిన వరమును ఇయ్యమోనిరి. మనసులోనైనా కనని భాగ్యం నీ భక్తి వలన కలిగే దర్శనం. మనసులోనైనా కనని భాగ్యం నీ భక్తి వలన కలిగే దర్శనం. నీ అభీష్టము నివేదించమని అత్రి మహర్షన సూయను కోరెను. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. సృష్టి వికాసమి మీ అభిమతము, దానికనుగుణమే బాలల సృష్టి. సృష్టి వికాసమి మీ అభిమతము, దానికనుగుణమే బాలల సృష్టి. ముగ్గురు మూర్తుల సుతులుగా పొంది వరమిమ్మని అనసూయ కోరినది. మీ అవతారము లక్ష్యము తీర్చుట నాభీష్టము అనవిని అత్రి. మీ అవతారము లక్ష్యము తీర్చుట నాభీష్టము అనవిని అత్రి. మా కుమారులుగా పుట్టి మమ్ములను ఉద్ధరించమని కోరినంతట. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. అంతట త్రిమూర్తులానందముగా అత్రి మహర్షి కోరిక తీర్చగా. అంతట త్రిమూర్తులానందముగా అత్రి మహర్షి కోరిక తీర్చగా వారికి వారు దత్తమిచ్చుకొని రాదంపతుల అభీష్ట సిద్ధిగా. త్రిమూర్తులిచ్చిన వర మహిమలతో అత్రి అనసూయ దంపతులింత. త్రిమూర్తులిచ్చిన వర మహిమలతో అత్రి అనసూయ దంపతులింత. అవతరించెను దేవదేవుడు మహిమాన్వితుడు దత్తాత్రేయుడు. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. పరమేశ్వరుడే దత్తాత్రేయుడు సచ్చిదానంద స్వరూపుడు. పరమేశ్వరుడే దత్తాత్రేయుడు సచ్చిదానంద స్వరూపుడు. శృతులకు వందని కారణ జన్ముడు పిలిచిన పలికే దేవుడు. మానవులందరి అభీష్టములను నెరవేర్చే అవతార పురుషుడు. మానవులందరి అభీష్టములను నెరవేర్చే అవతార పురుషుడు. జ్ఞానము యోగము ప్రసాదించగా తలచిన క్షణమున కాచే విపుడు. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. దూర్వాస శాప ఫలితం గానే పరమేశ్వరుడే దత్తాత్రేయుడే. దూర్వాస శాప ఫలితం గానే పరమేశ్వరుడే దత్తాత్రేయుడే. శాశ్వతముగా భూమిపై తిరుగుతూ అనుగ్రహించును భక్తులను. సర్వజనులను ఉద్ధరించుటే దత్తావతారం ముఖ్య కార్యము. సర్వజనులను ఉద్ధరించుటే దత్తావతారం ముఖ్య కార్యము. ఆది గురువుగా దత్తాత్రేయుడు నిలుచును భూమిలో అనవరతం. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ.